ఎవడు ఫోన్ చేస్తే ప్యాకేజ్ ఇస్తే మాట్లాడుకోవటం కాదు. ఎస్, నీకు ఒక కవరేజ్ వస్తుంది, ఒక బ్రోకర్ ఛానల్, ఒక బ్రోకర్ ఛానల్ ఉంది కదా నెల్లూరులో, అనిల్ కుమార్ యాదవ్ మీద టార్గెట్ చేసి ఒక బ్రోకర్ గాడి ఛానల్ ఉంది కదా, ఆ బ్రోకర్ గాడి ఛానల్ నీకు పెద్ద ఎత్తున ప్రమోషన్ ఇస్తుంది, తప్పులే. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, రాజకీయంలో వ్యక్తిత్వాన్ని పెంచుకోండి. నీకు చెప్తున్నా, నువ్వు ఎదగాలనుకుంటున్నావు, 60 ఏళ్ళు వచ్చేసినాయి, ఇంకేం ఎదగతావు, ముసలోడు అయిపోయినావు, పిల్లలు పెళ్లి చేస్తే తాత అవుతావు, తాత వయసులో ఇంకో జ్ఞానం రావాలని కోరుకోవటం కూడా తప్పే, ఇంకా రాదు, చేదస్తం వస్తుంది ఇంకా 200 సంవత్సరాలలో. ఈ చేదం వస్తే వయసు భయపడిన తర్వాత మెచ్యూర్ కావు, మెచ్యూరిటీ తెచ్చుకో, రావాలని కోరుకుంటున్నా. జనాల కోసం నిజంగా కొట్లాడు, డూప్ కొట్లాట్లొద్దు. కాబట్టి ఈ మానుకో, నిన్ను డిస్కో ఉస్కో అన్న వాళ్ళకి అన్నీ తెలుసబ్బా, ఎవడు ఎవడిని గెలుతాడో, ఎవడెవరి చేత ప్రశ్నలు పెడతాడో, ఎవరెవరు ఈ ఛానల్లో ఏమొస్తుందో, వీఆర్ ఆల్ ఫ్రమ్ సేమ్ పొలిటికల్ స్కూల్, అది అప్పుడు గుర్తుపెట్టుకోండి. వి మే బి డిఫరెంట్, ఒకరు ముందు చదువుకోండొచ్చు, తర్వాత ఇంకోటి చదువుకోండొచ్చు, కానీ వీఆర్ ఆల్ ఫ్రమ్ సేమ్ పొలిటికల్ స్కూల్. కాబట్టి ఆ ఉస్కో డిస్కో అన్న వాళ్ళకి వద్దబ్బా, నీ మానుకొని ఎవరు పనులు చేసుకుంటే నీకు మంచిది మాకు మంచిది. ఏదో పొద్దున్నే లేచి ఓ శంకుస్థాపన, ఒక ఓపెనింగు, రాత్రి ప్రజల్లోకి వెళ్తా, మామూలుని కలుసుకుంటా, మా తంటాలు పడతా ఉన్నాం, ప్రజల్లో సమస్యలు ఉంటే చెప్పండి, మా వంతు ఖచ్చితంగా చేసే కృషి మేము చేస్తాం, మా ప్రభుత్వం తరపు నుంచి ఇంకా కూడా ఎక్కువ చేస్తాం, ఇంకా కూడా ఎక్కువ కష్టపడతాం, మాలో లోటుపాట్లు ఉంటే చెప్పండి. ఈ నెల్లూరు నగరంలో మళ్ళీ చెప్తున్నా, కక్ష సాధింపు వ్యాపారస్తుల మీద ఉండదు, పిలిచి దందాలు చేసేది ఉండదు, పిలిచి లే ఓట్లకి ఇంతని ఎకరాకి ఇంత ఏమని చెప్పేది ఉండదు, కమిషన్లు బిల్డింగ్ కడుతుంటే ఇంత అనేది ఉండదు. ఎక్కడైనా కానీ అనిల్ కుమార్ యాదవ్ ఒక అపార్ట్మెంట్ ఓనర్ని కానీ పిలిచి, ఓ వ్యాపారస్తుని పిలిచి, ఇదిగో నాకు ఈ డబ్బులు ఇవ్వు, ఇదిగో వ్యాపారస్తులు నాకు చేయలేదు, ఇదిగో నాకున్న సంఘటన ఎక్కడైనా ఉందా, తీసుకురండి తీసుకురండి, అవసరమైతే సహాయం చేస్తా, లేకపోతే గమ్ముగుంటా. పీడిచ్చే మనస్తత్వాలు, ప్యాకేజ్ మనస్తత్వాలు, ఉప్పుకింత పుప్పుకింత దీనికింత అని ఒక ప్యాకేజ్ పెట్టే మనిషిని అయితే కాదబ్బా. కాబట్టి ఈరోజు మాట్లాడిన వ్యక్తికి గర్వపడి మీ నందమూరి పార్టీని తీసుకురండి. కాబట్టి చెప్పినట్లకి క్లారిటీగా చెప్పా, ఊరినే ఉత్తత్తే కాకుండా ఏ తప్పిట్లని ఎత్తతావు, నీకు కాదు ఇప్పుడు చెప్పేది, నీ వెనకుండి ఎవడు నీ చేత ప్రెస్ మీట్ పెట్టమన్నాడో వాళ్ళకి చెప్పు. ఇట్లాంటి తాజా చెప్పులకి భయపడే రోజులు చాలా పోయినాయి. ఇట్లాంటి ఎన్ని వెనక నుంచి పొడిచినా, ఎన్ని డొక్కలో పొడిచినా భగవంతుడు నాకు తట్టుకునే గుండె ఇచ్చాడు. ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా, అయితే బారు రోజుల దగ్గర నుంచి 2 నెలలైంది ఓపెన్ చేసి బారు 10 లక్షలు. ఈరోజు చెప్తున్నా, నా కుటుంబానికి కానీ నేను కానీ ఆ 10 లక్షలు తీసుకున్నాను అని వచ్చి ప్రమాణం చేయి. బార్లో కూడా నేను ఏ తప్పిట్లని ఎత్తతావు, నీకు కాదు ఇప్పుడు చెప్పేది, నీ వెనకుండి ఎవడు నీ చేత ప్రెస్ మీట్ పెట్టమన్నాడో వాళ్ళకి చెప్పు. ఇట్లాంటి తాజా చెప్పులకి భయపడే రోజులు చాలా పోయినాయి. ఇట్లాంటి ఎన్ని వెనక నుంచి పొడిచినా, ఎన్ని డొక్కలో పొడిచినా భగవంతుడు నాకు తట్టుకునే గుండె ఇచ్చాడు. ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినా, అయితే బార్ రోజుల దగ్గర నుంచి 2 నెలలైంది ఓపెన్ చేసి బార్ 10 లక్షలు. ఈరోజు చెప్తున్నా, నా కుటుంబానికి కానీ నేను కానీ ఆ 10 లక్షలు తీసుకున్నాను అని వచ్చి ప్రమాణం చేయి. బార్లో కూడా నేను